ఈ వీడియోలో ఇడ్లీ పిండి దోశ పిండి ఇంట్లోనే ఇలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఈ గ్లాస్ తోని 2 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి। 1 గ్లాస్ మినపప్పు తీసుకొని 2 టు 3 టైమ్స్ వాష్ చేసి 6 అవర్స్ నాననివ్వాలి। ఇలా 6 అవర్స్ తర్వాత ఈ రైస్ మినపప్పు తీసుకొని వాటర్ వంపేసి ఒక బౌల్ లోకి ఇలా తీసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేయాలి। గ్రైండర్ గిన్నెలోకి ముందుగా నానబెట్టిన రైస్ మినపప్పు వేసి ముందుగా వండిన అన్నము లేదా అటుకులు 1 కప్ వేయాలి। ఇప్పుడు ఇడ్లీ పిండి కోసం 1 కప్ వండిన అన్నము వేస్తున్నాను। ఇలా గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ సేమ్ ఇడ్లీ పిండి టైప్ లా పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి। इडली पिंडी रेडी अयिंदी। इप्पुडु अदे गिन्ने लोकी मिगिलिन राइस मिनपप्पु 1 कप अटुकुलु वेसी मेत्तगा ग्रैंड चेयाली। दोस पिंडी रेडी अयिंदी। इदि ओक बौल लोकी तीसुकोनी मूत पेट्टी 8 अवर्स नानबेट्टाली। इला 8 अवर्स तर्वात दोस पिंडी लोकी साल्ट वाटर याड चेसी इला ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇలా దోశ వేయాలి। ఇలా వన్ సైడ్ తిప్పి వేయాలి। దోశ రెడీ అయింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి కొంచెం salt యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపి ఇడ్లీ పాత్రలోనికి ఇలా ఆయిల్ ఒకసారి రాసి ఇడ్లీ పిండి ఇలా వేయాలి। इडली पात्र तीसुकोनी इला कुक चेयाली। 15 मिनट्स तर्वाता इडली रेडी अयिंदी फ्रेंड्स। इडली दोशा ओके पिंडी तोनी इला ईजीगा इंट्लोने प्रिपेर चेसुकोवच्चु फ्रेंड्स। मीरु कूडा ट्राई चेसी चूडंडी।